నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సాయి శ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ హైదరాబాద్ టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలు హిందూ ముస్లిం సోదరులు సంయుక్తంగా అన్నదాన కార్యక్రమం సత్యసాయి జిల్లా హిందూపురంలో బసవనపల్లి సర్కిల్లో హిందూ ముస్లిం సోదరులు సంయుక్తంగా మహనీయుడు మాతృభూమి కోసం అసువులు బాసిన అమరవీరుడు షహీద్ టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలను సయ్యద్ ఇర్షాద్ ఆధ్వర్యంలో హబీబుల్లా అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు కుల మతాలకు అతీతంగా జరిగిన అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ పాల్గొని ప్రసంగించారు ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ టిప్పు సుల్తాన్ బ్రిటిష్ బానిస సంకెళ్ల నుండి దేశ విముక్తి కోసం సర్వం త్యాగం చేశారని మత సామరస్యం పరమత సహనం సోదర భావం పెంపొందించడానికి అహర్నిశలు కృషి చేశారని అన్ని మతాలను ఆచారాలను సాంప్రదాయాలను గౌరవించి ఆదరించారని మరాఠాలు ధ్వంసం చేసిన శృంగేరి మఠాన్ని పునర్నిర్మించారని దళితులకు భూములు పంచారని పీడిత మహిళలకు విలాస ఆట వస్తువులుగా ఉపయోగించే విధానాన్ని రద్దు చేసి స్త్రీ గౌరవాన్ని కాపాడారని ఇలాంటి మహనీయుడిని ఆదర్శంగా మనమంతా కుల మతాలకు అతీతంగా దేశ భవిష్యత్తు కోసం దేశ సుస్థిరత కోసం జాతీయ సమైక్యత కోసం టిప్పు సుల్తాన్ లాంటి మహనీయులను మార్గదర్శకంగా తీసుకుని అవసరమైతే దేశం కోసం త్యాగాలకు నడుం కట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మూర్తి వైఎస్ఆర్సీపీ నాయకులు సుధాకర్ రెడ్డి దళిత నాయకుడు రామూర్తి తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ రాము అస్లాం బిలాల్ మైనారిటీ నాయకులు డైమండ్ బాబా హాజీ జహీర్ ముస్తఫా ఆసిఫుల్లా ముతవల్లి అజీం బాషా తదితరులు పాల్గొన్నారు హిందూ ముస్లిం దళితుల ఐక్యత హిందూ ముస్లిం సిఖ్ ఇసాయి ఐక్యత టిప్పు సుల్తాన్ ఆశయాలు టిప్పు సుల్తాన్ ఆశయాలు టిప్పు సుల్తాన్ ఆశయాలు